हेलो एवरीवन, वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ एडवांस स्ट्रक्चरल इंजीनियरिंग। क्लास लो मैं लास्ट क्लास की कंटिन्यूएशन, लास्ट क्लास लो डिस्कस इन प्रॉब्लम की कंटिन्यूएशन। ओके, कैंटिलीवर रिटेनिंग वॉल संबंधी डिस्कस చేయబోతున్నాం। सो इट इज ग्रेटर दैन इक्कड़ एक्चुअली। सो इज ग्रेटर दैन बी बाय सिक्स। ओके, 0.197 इज ग्रेटर दैन 0.417, हेंस इट इज ओके अनि चेप्पेसि मनं कंक्लूड చేయొచ్చు। అల్టిమేట్లీ ఫార్ములాలో ఇప్పుడు మనం పుట్అవుట్ చేయాలి మ్యాక్సిమం అండ్ మినిమం ప్రెషర్స్ని అప్టైన్ చేసుకోవడానికి। ఈ విధంగా సిగ్మా వి తెలుసు, బి తెలుసు, ఈ తెలుసు అనే వాల్యూస్లో పుట్అవుట్ చేసిన తర్వాత మనకు ఎంత వస్తుంది మ్యాక్సిమం అండ్ మినిమం ప్రెషర్ అంటే 85.52 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండ్ మినిమం వచ్చేసి అంటే దట్ మీన్స్ ప్లస్ బదులు మైనస్ ఇస్తే కనుక బ్రాకెట్లో 30.61 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది। ఈ విధంగా మన షియర్ డయాగ్రామ్ ఏదైతే ఉందో, ఓకే, ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ అనాలిసిస్ ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ మనగా వేస్తే కనుక మన దగ్గర ప్రెషర్ ఎంత అవుతుందంటే మ్యాక్సిమం ప్రెషర్ ఒక సైడ్ వేసేస్తాం 85.52 అని చెప్పేసి అండ్ మినిమం ప్రెషర్ 30.61। ఓకే, ఈ విధంగా మనకు అప్టైన్ అయ్యింది అండ్ అదేవిధంగా ఈ 54.91 అనేది ఎక్కడి ప్రెషర్ అంటే, సో మ్యాక్సిమం ప్రెషర్ వన్ సైడ్ 85.52 అండ్ మినిమం ప్రెషర్ అదర్ సైడ్ 30.61 ఇక్కడ మనకు అప్టైన్ అవ్వడం జరిగింది। సో మ్యాక్సిమం ప్రెషరు ఓకే 0 నుంచి స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి అనుకుంటే ఈ పాయింట్ 0 అన్నమాట। ఈ విధంగా స్టార్ట్ అయ్యి ఓకే ఈ విధంగా కిందకు వచ్చింది ఈ విధంగా ఎంత ఇంటెన్సిటీ ఉంటే అంత ఎక్కువగా కిందకు పోతుంది డయాగ్రామ్। సో 85.52 అంటే 30.61 అంటే తక్కువ వాల్యూ, కాబట్టి ఇది ఎంత లాంగ్ లైన్ వస్తుందో అదంతా లాంగ్ రాదనమాట, దానికంటే షార్ట్ వస్తుంది। ఈ విధంగా దాని ఆ రెండింటిని ఈ విధంగా మనం జాయిన్ చేసాము। సో ఇక్కడ వరకు ఈ పార్ట్ వరకు ఏంది, ఇదంతా ఈ పార్ట్ వరకు ఏంటంటే హీల్ యొక్క డిస్టెన్స్ 1.47 అండ్ ఇది వచ్చేసి స్టెమ్ అనమాట 0.42 అండ్ ఇది వచ్చేసి మిగతాది ఓకేనా। సో టూ ఆర్డినేట్స్ దగ్గర టూ ప్రెషర్స్ యాక్ట్ అవుతున్నాయని చెప్పేసి అనుకుంటే Q1 అండ్ Q2 ఓకేనా, టూ సెపరేట్ పాయింట్స్ దగ్గర యాక్ట్ అవుతుందని చెప్పేసి అనుకుందాం। సో 1.47 దగ్గర ఒకటి అండ్ 0.2 దగ్గర ఒకటి ఓకే, టూ ఆర్డినేట్స్ యాక్ట్ అవుతున్నాయి। ఇప్పుడు దీన్ని రబ్ చేద్దాం। ఇప్పుడు ఈ టూ ఎర్త్ ప్రెషర్స్ని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు ఓకే, మ్యాక్సిమం అండ్ మినిమం వచ్చేసి బట్ ఈ టూ పాయింట్స్ దగ్గర మనకు ఎంత ప్రెషర్ అప్టైన్ ఉందో అది కూడా మనకు ఫర్ సపోజ్ తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటే అండ్ ఆ టూ పాయింట్స్ని Q1 అండ్ Q2 అని చెప్పేసి అనుకుంటే బేసికల్లీ మనము ఎలా చేయవచ్చు అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ Q1 చేద్దాం అనుకుంటున్నాం। సో ఎక్స్ట్రీమ్ హైట్ ఏదైతే ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏదైతే ఉందో దాని నుంచి రావాలన్నమాట। సో ఇక్కడ 0.47 ఉంది అండ్ ఇక్కడ వచ్చేంతవరకు 0.2 కూడా యాడ్ అయింది ఓకేనా, 0.47 ప్లస్ 0.2 చేస్తే 1.67 అవుతుంది, టోటల్ విడ్త్ వచ్చేసి 2.5। సో 54.91 ప్రెషర్కి 54.91 ఎలా వచ్చిందంటే ఈ 85.52లో 30.61 చేస్తే ఓకే ఈ లైన్ దగ్గర ఈ రెండు మీట్ అవుతాయి ఈ టూ ప్రెషర్స్ అండ్ మిగతా ప్రెషర్ ఎంత మిగిలి ఉంటుంది ఫస్ట్ అదే ఎక్స్ట్రీమ్ పాయింట్ దగ్గర అంటే 54.91 అంతా మనకు ప్రెషర్ మిగిలి ఉంటుంది। సో అవుట్ ఆఫ్ దట్ 54.91 ఈ 1.61 దగ్గర మనకు ఎంత ప్రెషర్ వస్తుంది అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా చేయాలన్నమాట, 1.67 అనేది అక్కడ వరకు డిస్టెన్స్ అండ్ 2.5 అనేది టోటల్ విడ్త్, 54.91 అనేది దాని యొక్క ప్రెషరు అండ్ 30.61 అనేది దాని యొక్క మినిమం ప్రెషర్ అన్నమాట। ఈ విధంగా మనకి ఎంత అప్టైన్ అవుతుందంటే 67.29 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది అండ్ Q2 దగ్గర ఏముంది ఓకే కేవలం 1.47 తర్వాత అది Q2 అనే ఎర్త్ ప్రెషర్ అక్కడ యాక్ట్ అవుతుంది। సో కాబట్టి మనం ఏం చేస్తాం 1.47 2.5 డివైడ్ చేస్తాం ఇంటూ 54.91 ప్లస్ 30.61 చేసి Q2 దగ్గర కూడా ప్రెషరు మనం కనుక్కుంటాం, దట్ ఈస్ 62.90 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఈ విధంగా ప్రెషర్ డయాగ్రామ్ అనేది మనకి ఇలా అప్టైన్ అవుతుంది, ఇక్కడ చూపించినట్టు అప్టైన్ అవుతుంది. సో ఇది బేసికల్లీ స్టెబిలిటీ అనాలిసిస్ అండ్ నెక్స్ట్ మనం టో స్లాబ్ డిజైన్ చూసుకున్నట్టయితే టో స్లాబ్ డిజైన్లో మనం బేసికల్లీ మూమెంట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని క్యాలిక్యులేట్ చేసి దానికి సంబంధించి ఏరియా ఫ్రీ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది। బట్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఏం తెలిసి ఉండాలి, ఆ ఫోర్సెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తెలిసి ఉండాలి అండ్ అదేవిధంగా పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ తెలిసి ఉండాలి। సో ఈ విధంగా నేను
నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్లో డివైడ్ చేసుకుంటే ఈ కింద టో స్లాబ్ బేసికలీ ఎక్కడ ఉంటుంది, బిలో ద సాయిల్ సర్ఫేస్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఏదైతే సూపర్ స్ట్రక్చర్ ఉందో అదంతా మన ఈ కన్సిడరేషన్లోకి రాదనమాట. ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో దాంట్లో కన్సిడరేషన్లోకి రాదు. సో బేసికలీ దీంట్లో సాయిల్కి బిలోగా టూ లేయర్స్ ఉన్నాయి అంతే కదా, ఒకటి వచ్చేసి అప్వర్డ్ లేయర్, ఒకటి వచ్చేసి డౌన్వర్డ్ స్లాబ్. ఓకే అండర్స్టూడ్. ఈ విధంగా అప్వర్డ్ లేయర్ ఒకటి, అప్వర్డ్ స్లాబ్ ఒకటి ఉంటుంది అండ్ డౌన్వర్డ్ స్లాబ్ ఒకటి ఉంటుంది అండ్ దాంట్లో మళ్ళీ టూ కాంపోనెంట్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. సో పైన ఉన్న ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్లో మనం చూసినట్టయితే అక్కడ మనకు ప్రెషర్స్ ఉన్నాయన్నమాట. బట్ మనకు రావాల్సిన దేంట్లో పర్ మీటర్ కిలో న్యూటన్ పర్ మీటర్లో రావాలి. ఇది ఆల్రెడీ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో ఆల్రెడీ అప్టైన్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, బట్ మనకు టో స్లాబ్కి బిలో ఏదైతే ఉన్నాయో ఆ పొజిషన్స్ మాత్రం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు టో స్లాబ్ చూడండి, టో స్లాబ్లో మనకు ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఈ షేప్లో వచ్చింది. ఓకేనా, ఒక క్వాడ్రిలేటర్ ఏదైతే ట్రెపీజియం అని చెప్పేసి అనుకోండి, అదర్వైజ్ ఓకే అది మనకు ఏ విధంగా రెక్టాంగిల్ షేప్లో లేదు. ఓకే, రెక్టాంగిల్కి ఒక ట్రయాంగిల్ యాడ్ అయినట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా స్ట్రక్చర్ ఇలా ఉంది అంతే కదా. ఓకే, ఈ విధంగా ట్రిపీజియం షేప్లో ఎనీ అదర్ క్వాడ్రిలేటర్ అనుకోండి. సో ఈ విధంగా ఫోర్ సైడ్స్ కలిగి ఉన్నాయి. దీన్ని నేను టూ కాంపోనెంట్స్లో డివైడ్ చేసుకున్నాను ఒక క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి. టూ కాంపోనెంట్స్, ఇది వన్గా అండ్ ఇది టూగా, లేకపోతే ఇది అప్వర్డ్ సైడ్లో ఇది రెక్టాంగిల్ గాను ఇది ట్రయాంగిల్ గాను అని చెప్పేసి అనుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేయాలంటే దాని యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెషర్ ఏదైతే ఉందో అది దాని యొక్క హైట్ అవుతుందన్నమాట అండ్ దాని యొక్క విడ్త్ ఏదైతే ఉందో దాని యొక్క యాక్చువల్ విడ్త్ అవుతుంది. బేసికలీ మనకి ఇక్కడ ఏరియాని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఒక డైమెన్షన్తోనే ఒక పారామీటర్తోనే మల్టిప్లై చేస్తే సరిపోతుంది, ఎందుకంటే కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మనం ఒక డైమెన్షన్తో మల్టిప్లై చేస్తే కిలో న్యూటన్ పర్ మీటర్లో వచ్చేస్తుంది. అండర్స్టూడ్ ఆర్ నాట్? సో ఆల్రెడీ మనకు 60 ఇక్కడ ఈ డయాగ్రామ్ దగ్గర అబ్జర్వ్ చేయండి, 85.52 ఉంటే టోటల్లీ, దాంట్లో నుంచి 67.29 అంత ప్రెషర్ ఎగ్జాక్ట్ అయ్యింది. ఓకే, ఈ 67.29 అనేది పైన ఏదైతే మనకు Q1 అప్టైన్ అయిందో ఎర్త్ ప్రెషరు అది కన్సిడరేషన్లోకి తీసుకుంటాం అన్నమాట. అప్వర్డ్ స్లాబ్లో రెక్టాంగులర్ పోర్షన్లో 67.29 Q1 తీసుకుంటుంది. సో దాంతో మనము దాని యొక్క ఏదైతే హైట్ ఉందో, సారీ ఏదైతే విడ్త్ ఉందో దాంతో మల్టిప్లై చేస్తుంది. దాని యొక్క విడ్త్ అంతా టో స్లాబ్ 0.83 స్టార్టింగ్లో అప్టైన్ చేసుకుంటాం. ఇక్కడ కూడా మనకు డయాగ్రామ్లో చూడొచ్చు 0.83తో మల్టిప్లై చేస్తే మనకు 55.85 అవుతుంది అండ్ దాని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0.83 కాబట్టి దాంట్లో హాఫ్, దట్ ఈస్ 0.415 దగ్గర. అంటే వై యాక్సెస్ నుంచి బేసికలీ అక్కడి నుంచి వై యాక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఉందో 0.83 టో ఉందో అక్కడి నుంచి దాని యొక్క యాక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి దాంట్లో హాఫే 0.83/2 = 0.415 అండ్ అదేవిధంగా ట్రయాంగిల్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో మనం చూసుకున్నట్టయితే హాఫ్ ఇంటూ 18.23 × 0.83. ఓకే, 18.23 ఎలా వచ్చింది, 85.52 నుంచి 67.29 మైనస్ చేస్తే కనుక 18.23 వస్తుంది. దాని యొక్క విడ్త్ సేమ్ 0.83. ఓకే, అండ్ ఈ విధంగా ఇదొక ట్రెపీజియం షేప్లో ఉంది కదా, ట్రెపీజియం షేప్లో అండ్ ఈ విధంగా దాని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుందంటే దాని యొక్క 2/3 డిస్టెన్స్ అవుతుంది. ఓకే, రెక్టాంగిల్ కాబట్టి దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ చూస్తుంది, హాఫ్ డిస్టెన్స్ దగ్గర. ట్రయాంగిల్లో 2/3 ఆఫ్ ద హైట్ దగ్గర, లేకపోతే 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ దగ్గర, 2/3 ఆఫ్ ద బేస్ దగ్గర దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది లేచేస్తుంది. సో కాబట్టి 2/3 × 0.83 చేస్తే మనకు 0.553 వస్తుంది ఓవరాల్గా. ఈ విధంగా మూమెంట్స్ ఫోర్సెస్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అంటే 55.85 × 0.415 చేస్తే 23.18 అండ్ అదేవిధంగా 7.57 × 0.415 చేస్తే, సారీ 0.553 చేస్తే 4.19 వస్తుంది. ఈ విధంగా మూమెంట్స్ ఒక సమ్మేషన్ చేస్తే కనుక 27.37. ఇది కేవలం అప్వర్డ్ పోర్షన్కి మాత్రమే. సిమిలర్లీ డౌన్వర్డ్ పోర్షన్కి కూడా ఓకేనా, ఈ డయాగ్రామ్ కన్సిడర్ చేసుకుని ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే కనుక ఈ డయాగ్రామ్ నుంచి మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి. బేసికల్లీ అక్కడ ఇటువంటి ఫోర్సెస్ అంటే ఫోర్సెస్ ఇక్కడ కన్సిడర్ చేయము. ఇక్కడ జస్ట్ ఏరియా అనేది ఏరియాతో మల్టిప్లై చేసుకుంటాం. ఏదైతే మన దగ్గర అక్కడ మెటీరియల్ యూస్ చేయబడిందో అక్కడ మెటీరియల్ ఏమి యూస్ చేస్తాం మనము,
కాంక్రీట్ చూస్తాం దాని యొక్క డెన్సిటీ కాంక్రీట్ యొక్క డెన్సిటీ 25 ఏదైతే ఉందో 25తో దాని యొక్క ఏరియాతో మల్టిప్లై చేస్తుంది ఇదంతా ఏరియా అన్నమాట ఏరియా ఎంత ఉంది ఇక్కడ 0.83 దాని యొక్క విడ్త్ ఉంటే 0.42 దాని యొక్క హైట్ ఉంది సిమిలర్లీ అదేవిధంగా డౌన్వర్డ్ స్లాబ్ ఏదైతే ఉందో సో ఇక్కడ సాయిల్లో చూసుకున్నట్టయితే కనుక సాయిల్ యొక్క యూనిట్ వెయిట్ 18 అవుతుంది ఇక్కడ మనం రాసిన చూడండి 18 అవుతుంది దాని యొక్క ఏరియా ఇక్కడ 0.878 దాని యొక్క హైట్ అండ్ దాని యొక్క విడ్త్ 0.83 దాంతో మల్టిప్లై చేస్తే మనకు ఇక్కడ వాల్యూస్ అనేది అప్టైన్ అవుతాయి అండ్ అదేవిధంగా దాని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ ఎంత 0.78/2 ఆర్ ఓకే 0.83/2 ఇక్కడ అప్టైన్ అయ్యేది అండ్ దానికి సంబంధించి ఇక్కడ కూడా 0.2415 అనే వస్తుంది అనమాట ఎందుకంటే అది కూడా రెక్టాంగులర్ పోర్షన్ కదా సో ఇక్కడ కూడా కింద 0.415 వస్తుంది అండ్ కింద వాల్యూ మారుతుంది అది ఎంత అంటే సో 11.65 వస్తుంది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ దాని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0.415తో మల్టిప్లై చేస్తే కనుక ఎంత అవుతుంది టోటల్లీ 4.73 అవుతుంది ఓకే దాంతో మనము ఏం చేస్తాం ఇక్కడ 3.62ని యాడ్ చేసి ఓవరాల్గా డౌన్వర్డ్ పోర్షన్లో ఏదైతే ఉందో డౌన్వర్డ్ పోర్షన్లో టోటల్ మూమెంట్ ఎంత అని చెప్పేసి అప్టైన్ చేసుకుంటాం ఓకే నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్ 1 మినిట్ ఇక్కడ నుంచి కదలట్లేదు ఓకే ఈ విధంగా అల్టిమేట్ మూమెంట్ మనం అన్నిటినీ అన్ని ఫోర్సెస్ని యాడ్ చేస్తే 18.92గా అప్టైన్ అవుతుంది అల్టిమేట్ మూమెంట్ ఓకే ఏదైతే మనకి మూమెంట్ అప్టైన్ అవుతుందో దాన్ని మనం 1.5తో మల్టిప్లై చేయాలి సో 28.38 కిలో న్యూటన్ మీటర్ అవుతుంది పర్ మీటర్ కూడా ఉంటుంది ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేయలేదు పర్ మీటర్ కూడా మీ కాపీలో నోట్ చేసుకోండి అండ్ అదేవిధంగా స్మాల్ డి మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే టోటల్ డెప్త్ ఏదైతే ఉందో 420 ఇక్కడ ఏంది యాక్చువల్గా 420 వచ్చేసి మనకు ఆల్రెడీ అప్టైన్ అయ్యింది కదా దాని యొక్క థిక్నెస్ ఓకే టో యొక్క థిక్నెస్ 420లో నుంచి దాని యొక్క ఎఫెక్టివ్ కవర్ 30 తీసేస్తే ఎఫెక్టివ్ డెప్త్ ఎంత అవుతుంది 390 అవుతుంది ఈ విధంగా దాంట్లో యూజ్ చేయాల్సిన స్టీల్ కనుక్కోవాలంటే ఎమ్ ఈజ్గా 0.87 FI ST ఫామ్లో యూజ్ చేయాలి అండ్ దాని నుంచి మనకు ఏఎస్టీ వాల్యూస్ 203.76గా అప్టైన్ అవుతుంది మినిమం ఏఎస్టీ చెక్ చేసుకోవాలి 504 కాబట్టి మినిమం ఏఎస్టీనే అడాప్ట్ చేసుకోవాలి స్పేసింగ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అండ్ 12 మిల్లీమీటర్ దాని యొక్క డయామీటర్ కనుక అజ్యూమ్ చేసుకున్నట్టయితే స్పేసింగ్ వచ్చేసి 224 సెంటర్ బోర్డ్ డైరెక్షన్స్లో యూస్ చేయాల్సి వస్తుంది సో సిమిలర్లీ అదేవిధంగా హీల్ స్లాబ్ ఏదైతే ఉందో అది కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట సో ఈ హీల్ స్లాబ్ అండ్ అదేవిధంగా ఓకే ఈ హీల్ స్లాబ్ కూడా ఈ క్లాస్లోనే డిస్కస్ చేస్తుందాం సో బేసికల్లీ ఏం లేదు చూడండి దీంట్లో కూడా 2 పోర్షన్స్లో మనం డివైడ్ చేసుకుంటాం ఒకటి వచ్చేసి డౌన్వర్డ్ ఒకటి వచ్చేసి అప్వర్డ్ అప్వర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్వర్డ్ పోర్షన్ చూద్దాం ఏదైతే సాయిల్కి బిలోగా ఉందో అదే కదా హీల్గా మనం వాడేది అండ్ దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఒక స్లాబ్ ఉంటుంది ఒక సాయిల్ ఉంటుంది స్లాబ్ సంబంధించి దాంట్లో మనము కాంక్రీట్ యూస్ చేస్తాం కాబట్టి దాని యొక్క యూనిట్ వెయిట్ 25 ఇస్తాం అండ్ దాని యొక్క ఏరియా 1.47 అండ్ దాని యొక్క థిక్నెస్ 0.42 ఓకే ఇక్కడ మనకు మనం చూడగలం కదా డయాగ్రామ్లో సో ఇది హీల్ పోర్షన్ అనమాట ఇదంతా సో దాని యొక్క హైట్ ఎంత ఉంది 0.42 ఉంది దాని యొక్క విడ్త్ 1.47 ఉంది అక్కడ యూస్ చేసిన కాంక్రీట్ అక్కడ యూస్ చేసిన మెటీరియల్ కాంక్రీట్ కాబట్టి 25 వేస్తాం సో ఈ విధంగా 15.435 వాల్యూ అప్టైన్ అవుతుంది అండ్ అదేవిధంగా సాయిల్ కూడా ఉంది కదా అక్కడ అండ్ సాయిల్ ఎంత ఏరియాలో ఆక్యుపై చేసింది ఇదంతా సాయిలే ఆక్యుపై చేసింది ఓకేనా ఈ పోర్షన్ అంతా కూడా సాయిలే ఆక్యుపై చేసింది ఈ పోర్షన్ అంతా కూడా సో దాని యొక్క ఏరియా ఎంత ఉంది 1.47 × 3.78 ఉంది అండ్ అక్కడ యూస్ చేయబడిన మెటీరియల్ సాయిల్ కాబట్టి దాని యొక్క యూనిట్ వెయిట్ 18 అని చెప్పేసి వేస్తాము ఈ విధంగా మనకి ఎంత టెన్ అవుతుంది వాల్యూ అంటే 100.0188 పర్పెండికులర్ డిస్టెన్సెస్ 1.47/2 టూ సైడ్స్ కూడా డిస్టెన్సెస్ ఏం మారవు వై యాక్సిస్ నుంచి సేమ్ అదే ఉంటుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క డిస్టెన్స్ సేమ్ అదే అంతే ఉంటుంది ఓకే సో కాబట్టి ఇక్కడ కూడా 1.47/2 ఈ విధంగా 11.35 ఉంటుంది 15ని అండ్ 0.73ని అండ్ అదేవిధంగా 100ని 0.73ని మల్టిప్లై చేస్తే మనకు 73.51 వస్తుంది అండ్ ఈ టూ మూమెంట్స్ని యాడ్ చేస్తే 84.86 వస్తుంది అండ్ అదేవిధంగా అప్వర్డ్ పోర్షన్లో చూసుకున్నట్టయితే కనుక మనకు ఓకే ఈ ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దీని నుంచి ఓకే 62.90 అనేది ఏంటి ఇక్కడ ఇందాక ఎర్త్ ప్రెషర్స్ క్యాలిక్యులేట్ చేసాం కదా ఎర్త్ ప్రెషర్స్లో Q2 ఓకే ఈ Q2 వరకు ఈ Q2 తర్వాత నుంచి మిగిలిన పోర్షన్ అంతా ఏంది
ఇదే కదా. సో క్యూ టూ వాల్యూ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే క్యూ టూ తర్వాత మిగిలిన వాల్యూ అంటే దట్ మీన్స్ ఇట్ టోటల్లీ 62.91 ఉంది అండ్ ఈ షేప్లో ఉంది. దాంట్లో నుంచి 32.29 ఈ 32.29 ఎలా వస్తుందంటే ఈ మినిమం ప్రెషర్ ఉంది కదా 30.61 అనేది ఏంది మ్యాక్సిమం మినిమం ప్రెషర్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ మ్యాక్సిమం ప్రెషర్ అనేది ఓకే ఒక సైడ్ ఉంచుతాం అండ్ మినిమం ప్రెషర్ 30.61 ఒక సైడ్ ఉంచుతాం. సో రెక్టాంగిల్ సంబంధించిన ఓకే దాని యొక్క హైట్ వచ్చేసి 30.61 కన్సిడర్ చేస్తాం అండ్ ట్రయాంగిల్ సంబంధించిన హైట్ వచ్చేసి 32.29గా కన్సిడర్ చేస్తాం. సో రెక్టాంగిల్ ఇక్కడ యూస్ చేస్తారు కాబట్టి 30.69 దాంతో మనం ఇప్పుడు ఇది ప్రెషర్ ఫామ్లో ఉంది దాన్ని ఒక మీటర్ని ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఒక డైమెన్షన్తో మల్టిప్లై చేస్తాం. సో దాని యొక్క విడ్త్ ఎంత బేసికల్లీ 1.47 అవుతుంది, ఏం చేంజ్ ఉండదు. అండ్ అదేవిధంగా ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఓకే హాఫ్ బేస్ ఓకే హాఫ్ ఇంటూ హైట్ ఇంటూ బేస్ ఫామ్లో వేస్తారు. హైట్ అంటే ఇది 32.29 బేస్ అంటే 1.47 ఏం చేంజ్ ఉండదు. ఈ విధంగా వాటి యొక్క పర్పెండికులర్ డిస్టెన్సెస్ మనం క్యాల్కులేట్ చేసుకుంటే గనక మనకు ఎంత వస్తాయి అంటే 1.47/2లో 0.735 యూజ్ అవుతుంది అండ్ 1.47 ఇక్కడ 1.47లో 1/3 డిస్టెన్స్ అన్నమాట రెక్టాంగిల్ ట్రయాంగులర్ ఏరియాకి. ఇంకా దాని యొక్క పర్పెండికులర్ డిస్టెన్స్ వర్టెక్స్ నుంచి ఎంత ఉంటుంది 2/3 హైట్ వరకు ఉంటుంది, బేస్ నుంచి 1/3 హైట్ ఉంటుంది ఓకే. కాబట్టి 1/3తో మల్టిప్లై చేస్తాము, 1.47/3 చేస్తే 0.48 వస్తుంది అండ్ ఈ విధంగా మూమెంట్స్ని యాడ్ చేసుకుంటే కనుక 44.38 కిలో న్యూటన్ మీటర్ అవుతుంది ఓకే. నెట్ మూమెంట్ మనకు కావాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు బోత్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ పోర్షన్స్ ఏవైతే మనకు అప్టైన్ అయ్యాయో లేకపోతే డౌన్వర్డ్ మైనస్ అప్వర్డ్ పోర్షన్స్ ఏవైతే మనకు అప్టైన్ అయ్యాయో వాటి మధ్యలో డిఫరెన్స్ అనేది చూసుకోవాలన్నమాట. సో 84.86 మైనస్ 44.38 చూసుకుంటే నెట్ మూమెంట్ మనకు 40.48 వస్తుంది. ఈ విధంగా అల్టిమేట్ మూమెంట్ వచ్చేసి 1.5 మల్టిప్లై చేస్తే 60.72 వస్తుంది అండ్ ఇదే విధంగా ఎంయూజ్ ఈక్వల్ టు 0.87 ఎఫ్ఐఎస్టీ ఫామ్లో వేస్తే ఏఎస్టీ ఈక్వల్ టు మనకు 441.6 ఎంఎం స్క్వేర్ వస్తుంది అండ్ 12 mm డయామీటర్ కలిగిన బార్స్ రిజ్యూమ్ చేసుకుంటే స్పేసింగ్ 224 వస్తుంది. అండ్ ఫైనల్లీ మనం చెక్ ఫర్ స్లైడింగ్ చూసుకున్నట్టయితే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫామ్లో దాంట్లో అడాప్ట్ చేస్తాం, మ్యూ ఇంటూ సిగ్మా వి బై ఎఫ్ అనే ఫామ్లో వేస్తాం. ఎఫ్ ఆల్రెడీ తెలుసు, సిగ్మా వి తెలుసు, మ్యూ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు. ఈ విధంగా 1.37 ఉంది అండ్ ఇది 1.5 కంటే తక్కువగానే ఉంది కాబట్టి సేఫ్ అని చెప్పేసి కంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా పీపీ ఓకే ప్యాసివ్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఏదైతే ఎర్త్ ప్రెషర్ ఉందో Q1 దగ్గర దాన్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఎర్త్ ప్రెషర్తో ప్యాసివ్ ఎర్త్ ప్రెషర్తో మనం మల్టిప్లై చేయాలి. సో కేఏకి ఫార్ములా 1-7 sin 5/1 sin 5 అయితే కేపీకి 1+sin 5/1-sin 5 అవుతుంది. Q1 ఆల్రెడీ మనకు తెలుసు 67.29 ఈ విధంగా 201.87 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్గా మనం పీపీ అప్టైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఎం ఇంటూ సిగ్మా వి ప్లస్ పీపీ ఇంటూ ఏ బై ఎఫ్ గా మనం అడాప్ట్ చేసుకుంటాం. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇక్కడ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేస్తామో అది నేను సేఫ్ అని చెప్పేసాను, బేసికలీ అది అన్సేఫ్ అనమాట. అంటే దానికంటే 1.5 మినిమం ఉండాలన్నమాట, మినిమం అంత రాకుంటే ఈ విధంగా ఈ ప్రాసెస్ చేయాలి మనము పీపీ క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి మళ్ళీ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కొత్తగా వెయ్యాలి ఓకే. ఓకే ఈ విధంగా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కొత్తగా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకు ఎంత అప్టైన్ అవుతుంది 1.75 అప్టైన్ అవుతుంది. ఇది 1.75 కంటే గ్రేటర్ దాన్గా ఉంది కాబట్టి సేఫ్ అని చెప్పేసి కంక్లూడ్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ చెక్ ఫర్ షియర్ కూడా ఒకటి చేసుకుంటాం అనమాట. అన్ని ఫార్ములాస్ మనకు తెలుసు, VU డిజైన్ ప్రొసీజర్ చెప్పేటప్పుడు చెప్పాను, హాఫ్ కేఏ గామా హెచ్ స్క్వేర్. కేఏ తెలుసు కోఎఫిషియంట్ ఆఫ్ యాక్టివ్ ఎయిర్ ప్రెషర్, 1-sin 5/1+sin 5 ఫార్ములా. డెన్సిటీ ఇచ్చాడు, హెచ్ మన స్టార్టింగ్లో క్యాలిక్యులేట్ చేసుకొని ఉంటాము. దీని నుంచి VU వాల్యూ వచ్చేస్తుంది, దట్ ఈజ్ VU వాల్యూ ఇక్కడ 42.86 కిలో న్యూటన్. ఈ విధంగా టౌ వి వాల్యూ ఎంత అవుతుందంటే 0.24 వస్తుంది. అండ్ పేజ్ నెంబర్ ఓకే సారీ టేబుల్ నెంబర్ 19లో మనకు టౌసి వాల్యూ ఎంత అవుతుందంటే 0.69 వస్తుంది. 100 ST/BD పర్సంటేజ్ ఆఫ్ టెన్సర్ రీఎన్ఫోర్స్మెంట్ ఎంత మనకు 0.9 వస్తే దానికి సంబంధించిన టౌసి వాల్యూ 0.69 వస్తుంది అనమాట. అండ్ మనకు అప్టైన్ అయిన నామినల్ షియర్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం షియర్ అది దానికి షియర్ స్ట్రెంగ్త్ కంటే తక్కువగానే ఉంది కాబట్టి సేఫ్ అని చెప్పేసి మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ దీంతో మనం డిజైన్ అనేది ఎండ్ చేయవచ్చు. ఇదే మనకు బేసికల్లీ క్యాంటిలివర్ రిటైనింగ్ వాల్ యొక్క డిజైన్ వే ఓకే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్.